తెలుగుదేశం పార్టీకి అదే టైంలో బలం పెంచుకుందా వైసీపీ కుప్పంలో ఏమీ రౌడీయిజం కాలం కాదు ఫ్యాక్షనిజం కాలం కాదు ఇంకొకళ్ళు వస్తుంటే చంపేయడానికి లేకపోతే రానీయకపోవడానికి ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి వెళ్ళాడు అక్కడికి రోసయ్య వెళ్ళాడు వెళ్తూ ఉంటారు నాయకులు వెళ్తూ ఉంటుంటారు కాకపోతే ఏంటంటే అక్కడ వేరే వాళ్ళు గెలవడం అసాధ్యమన ఫీలింగ్ ఉండిపోతుంది ఇప్పుడు పులివెందుల్లో అంటే వేరే వాళ్ళు గెలవడం ప్రయత్నం చేయలేదా చంద్రబాబు గారు కూడా వెళ్ళారుగా అక్కడికి మొన్న కూడా వెళ్ళారు కదా అలాగే అంతకుముందు సతీష్ కానీ ఇప్పుడు బీటెక్ రవి కానీ వాళ్ళని పెట్టారు కదా ఏం వదిలేయరు ప్లస్ వాళ్ళ కోసం వెళ్తారు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు అక్కడ భారీగానే వచ్చాడు పులివెందుల్లో అంత మాత్రం జగన్ వదిలేసేసి ఇలా కోట్లేసేస్తారా ప్రాక్టికల్గా ఏంటంటే ఒక మౌత్ పబ్లిసిటీ క్రియేట్ చేసుకోవడం అప్పుడు చంద్రబాబు చేసినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు అక్కడ లాస్ట్ ట్రిప్ వచ్చేసేస్తా పులివెందులు గెలిచేస్తా కాకపోతే లేదు చూసారా జగన్ అడ్డాలో నేను కూర్చుని మాట్లాడాను అదే జగన్ తిట్టాను అనేది ఒక మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని చిరంజీవి కూడా వెళ్ళారు అక్కడికి ఏమన్నా అక్కడ ఏమైనా ఒక సీట్ అయినా గెలిచిందా ప్రజారాజ్యం అప్పుడు వెళ్ళటాలు అందరూ వెళ్తూనే ఉంటారు ఒకళ్ళ నియోజకవర్గానికి ఒకళ్ళు ఓన్లీ క్రిందటిసారి ఎలక్షన్స్ అప్పుడు 2019 ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలకి చంద్రబాబును చంద్రబాబు నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వెళ్ళకుండా ఆగారు లోకేష్ నియోజకవర్గానికి కూడా అంతే తప్పించి మిగతాది ఎవరికాళ్ళు వెళ్తూనే ఉంటారు ఇంకోటి జనం చంద్రబాబు వెళ్ళినా వస్తారు జగన్ వెళ్ళినా వస్తారు చంద్రబాబు వెళ్ళినప్పుడు కార్యకర్తలు వస్తారు జగన్ వెళ్ళినప్పుడు కార్యకర్తలతో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి డ్వాక్రా వాళ్ళు వస్తారు అదే చంద్రబాబు ఇదివరకు సీఎంగా ఉన్నప్పుడు వెళ్తాడు.